हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए। సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు కామటిపుర లిమిట్స్లో పరిధిలో ఉన్నటువంటి ఉస్మాన్బాగ్ ఏరియాలో కాటన్ చర్చ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఈ రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండటంతో పాటు ప్రజలకు ఎలక్షన్స్ సంబంధించేటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండటానికి భరోసా ఇస్తూ వారితో ఇంట్రాక్షన్ అవుతూ ఈ కాటన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా సంబంధిత డాక్యుమెంట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేనటువంటి 10 ఆటోలు, 62 టూ వీలర్స్, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. మనం ట్రాఫిక్ పోలీసులను కూడా పిలిపేయడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవన్నీ వెరిఫై చేసి తగిన చర్య తీసుకుంటారు. దీంట్లో భాగంగా 6 రౌడీ షీటర్స్ని మేము అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. మిగతా వాళ్ళు ఇళ్లలో మేము ఒకేసారి ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల వాళ్ళ ఇళ్లలో లేరు. వారు రకరకాల పనుల మీద పోయినట్టు తెలిసింది. అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత ఇప్పుడు రాబోయే ఎలక్షన్ సందర్భంగా ఎవరైతే అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా బౌండోర్ చేశామో వాళ్ళ పీరియడ్ బౌండోర్ పీరియడు ఇంకా మిగిలి ఉంది కాబట్టి వాళ్ళని చేయట్లేదు. మిగతా వాళ్ళని ఇప్పుడు చేస్తాము. అదేవిధంగా అన్ని ఆయుధాలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి ఆయుధాలైనా సరే అన్ని డిపాజిట్ కావాలి.
90% వెపన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మా దగ్గర డిపాజిట్ చేసి ఉన్నవి. కొన్ని ప్రైవేట్ ఆర్మరీలో డిపాజిట్ చేసి రిసిప్ట్లు ఇచ్చారు. ఆ మిగతా 10% కూడా మేము త్వరలో 1-2 రోజుల్లో పూర్తిగా డిపాజిట్ చేసుకుంటాము. ఎలక్షన్స్ అయిన తర్వాత నోటిఫికేషన్ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారికి వాపస్ చేయడం జరుగుతుంది. सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे।